సాయిధరం తేజ్ కి మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలిసొచ్చింది. చిత్రలహరి ముందు వరకు చేసిన తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ ఇలా తేజ్ సినిమాలన్నీ భారీ డిజాస్టర్లు కావడంతో తేజ్ మార్కెట్ మొత్తం పోయింది. కానీ మారుతి దర్శకుడిగా వచ్చిన ప్రతిరోజు పండుగ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టి సాయిధరం తేజ్ మార్కెట్ను కొంతవరకు నిలబెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాల నడుమ చాలా కాలం అనంతరం విడుదలైన తేజ్ కొత్త సినిమా సోలో బతికే సో బెటర్ హిట్ టాక్తో మంచి కలెక్షన్లు రాబడుతోంది. సాయిధరం తేజ్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి. ఏ సెంటర్లో గుడ్ కలెక్షన్లు సాధిస్తూ అటు బీసీ సెంటర్లలోనూ అబోవ్ యావరేజ్ కలెక్షన్స్ రాబడుతూ మొత్తానికి సాయి తేజ్ మార్కెట్ మరింత పెంచుకుంది. కాగా ఇప్పటివరకు ఈ సినిమా థియేటర్ల షేర్లతో మంచి వసూలు చేసింది. అది కూడా 50% ఆక్యుపెన్సీతోనే సాలిడ్ ఓపెనింగ్స్ దక్కడం విశేషం. ఇక ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే గుంటూరు 0.43 కోట్లు, నైజాం 1.84 కోట్లు, వైజాగ్ 0.57 కోట్లు, నెల్లూరు 0.20 కోట్లు, తూర్పుగోదావరి 0.34 కోట్లు, సీడెడ్ 0.86 కోట్లు, కృష్ణా 0.21 కోట్లు, పశ్చిమ గోదావరి 0.25 కోట్లు, మొత్తం 4.70 కోట్లు గ్రాస్ను ఈ సినిమా రాబట్టి ఇంకా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకునే దిశగా సాగు. ఏది ఏమైనా దేశంలో సినిమా హాల్స్లో కొన్ని గోడౌన్లుగాను కళ్యాణ మండపాలుగాను మారిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇలా డీసెంట్ కలెక్షన్స్ను సాధించడం నిజంగా విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.